ప్రభాస్ ప్రభాసే బ్లాక్ బస్టర్ సినిమా 5 కోట్లు కాదు 2 లక్షల కోట్లు కావాలి. ప్రభాస్ అన్నని ప్రతి ఒక్కటి రోల్ చేసారు ఫస్ట్ ట్రైలర్ చూసి. ఒక్కసారి బుక్ మై షోలోకి పోయి చూడమని చెప్పన్న ట్రోల్ చేసారు కదా, బొమ్మల సినిమా అది అని చెప్పి ట్రోల్ చేసారు ప్రభాస్ అన్న గురించి. బుక్ మై షోలో టికెట్లు చూస్తుంటే స్క్రాచ్ అయిపోయింది బుక్ మై షో అన్ని పేటిఎం అన్ని. ఒక్కసారి ట్రైలర్ చూడండి, ఫైనల్ ట్రైలర్ బొమ్మలు కాదు, బొమ్మ చూపించేస్తాడు ప్రభాస్ అన్న. ఆదిపురుష్ అంటే ఇప్పుడు రాముడు భీముడు అంటున్నారు కదా అందరు ప్రతి ఒక్కరు ఇక్కడ, ఈసారి ఇండ్లలో పెట్టుకొని పూజ చేస్తారు ప్రభాస్ ఫోటో అంటున్నా. జై శ్రీరాముడు. శ్రీరాముడు యాక్టింగ్ ప్రభాస్ యాక్టింగ్ అంటే రాముడు చెప్తాడు కదా శ్రీరాముడికి ఏమని, నా జానకి ప్రాణం నాలోనే ఉందని చెప్తాడు కదా. అప్పుడు హనుమంతుడు యాక్టింగ్ మనం సినిమాలో చూడాలి. హనుమంతుడు ఎప్పుడు ప్రతిసారి మనము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం యాక్టింగ్, కానీ ఇప్పుడు హనుమంతుడు కానీ రాముడు కానీ మీసాలు పెట్టిర్రు, వేరే లెవెల్ ఉండబోతుంది. చూద్దాం ఎట్లుంటుందో బెనిఫిట్స్. జై శ్రీరామ్. అమ్మ క్యారెక్టర్ గురించి అందరూ అంటున్నారు సీతమ్మది డ్రెస్ మోడర్న్ డ్రెస్ అది అని చెప్పి. ఒకప్పుడు సీతమ్మని మనం చూసినాం, ఇప్పుడు సీతమ్మని ఒకటి రావణాసుడు ఎప్పుడు చరిత్రలోనైనా కూడా సీతమ్మని టచ్ చేయలేదు, ఇప్పుడు కూడా టచ్ చేయలేదు, టచ్ చేయడు కూడా. ఎందుకంటే సీతమ్మ మనకి మా అంటే తల్లి, మన తల్లి సీతమ్మ. జై శ్రీరామ్. జై ప్రభాస్. జై శ్రీరామ్. రాముడు భీముడు రాముడు భీముడు జై శ్రీరామ్. ఆదిపురుష్ సినిమాకి మొగుడు వచ్చాడు, బాక్స్ ఆఫీస్కి మొగుడు వచ్చాడు, చూపిస్తాడు రేపు వచ్చిన అందరికీ. ఆడు ఈడు ఎవడో లేడు రికార్డులు కొట్టడానికి, ఓన్లీ ప్రభాస్ రాజు ఒక్కడే. ఎవడైనా సరే ప్రభాస్ రాజు తర్వాతే ట్రోలింగ్ చేయడం కాదురా, రేపు సినిమా వస్తుంది ఏమి చూస్తారో నా కొడకలారా అందరికి ఒక్కొక్కడికి పగిలిపోద్ది. మీరందరూ కలెక్షన్ల కోసం 50 నుంచి 30 నుంచి మొదలాడతారు, మా వాడు 100 నుంచి స్టార్ట్ అవుతుంది మా కౌంటు, కలెక్షన్ కౌంటు. కూడా పనికిరాడు, ట్రోల్ చేశారు కదా నేను ట్రోల్స్. చూద్దరిగండి రేపు చూద్దరిగండి మీ అందరు నా కొడకలారా చూపిస్తా సినిమా అంటే చూపిస్తాను. చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి, కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి. బడి గుడి లేని ఊరు ఉంటుందేమో కానీ ప్రభాస్ ఫ్యాన్స్ లేని ఊరు ఉండదు. ఎవరో ట్రోల్ చేస్తుండ్రో కానీ రేపు సినిమా వచ్చినాక చూపిస్తాం, మేమేందో చూపిస్తాం, ప్రభాస్ ఏందో చూపిస్తాం. వాడిపోతా వీడి వీడిపోతా నేను నా అమ్మమ్మ కూడా అంటే ఎవడన్నా బ్యాట్ కామెంట్ పెడితే పగిలి పెద్ద నా కొడుకులకు బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోతాయి. టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ కొద్దితే ఎలా ఉంటుందో. ప్రభాస్ రాజులకే రాజు, ప్రభాస్ రాజు, రాజులకే రాజు, రాజులకే రాజు. జై రమేష్ సార్. జై రమేష్ సార్. జై రమేష్ సార్. రాజులకే రాజు, రాజులకే రాజు, రాజులకే రాజు. మౌన్ గారి గుర్తు పెట్టుకో. జై ప్రభాస్. ఎవడెవడు బ్యాట్ కామెంట్ పెట్టింటో వన్ చాతింటే బాక్స్ ఆఫీస్ బద్దలు అయిపోద్ది, లక్ష ఖర్చు అయిపోయినా పర్లేదు రేపు రచ్చరచ్చే. జై శ్రీరామ్. సెట్ అయింది, ప్రభాస్ అన్నకు మించిన వాడు ఎవడు లేడు. జై శ్రీరామ్. సూపర్ భయ్య. అప్పుడు అన్నారు కదా అందరూ 3 అదే బొమ్మలు వస్తాయి అని, ఇప్పుడు ఏం లేదు ఇచ్చి వాడేసిండు, ఎవరు తక్కువ అంచనా వేసేది లేదు. అంతే ప్రభాస్ అన్న దేవుడు. మాకు రాముడు ఎలా ఉండడో తెలీదు, కానీ ఆదిపురుష్ సినిమా ద్వారా ప్రభాస్ గారు రాముడు అంటే ఏంటనేది మొత్తం ఈ దేశ ప్రజలందరికీ తెలియజేశారు. ఆదిపురుష్ సూపర్ హిట్. ఆధ్యాత్మికంగా బాగుంటుంది సినిమా. జై శ్రీరామ్. జై శ్రీరామ్.